హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజున స్వతంత్ర హక్కు గురించి మన ఛానల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్వతంత్ర హక్కు భారత రాజ్యాంగం కల్పించిన ముఖ్యమైన ప్రాథమిక హక్కులలో ఇది ఒకటి ఈ హక్కు భారత పౌరులకు కొన్ని ప్రాథమిక స్వేచ్ఛలను ప్రసాదించే పత్రంగా ఉంటుంది ఈ హక్కు ద్వారా భారత పౌరులు కేంద్ర రాష్ట్ర స్థానిక స్థాయిలలో కార్యవర్గాలు అనుసరించే అణిచివేత చర్యల నుంచి రక్షణలు పొందగలుగుతాయి పంతొమ్మిదవ అధికరణం భారత పౌరులకు ఆరు రకాల స్వతంత్రాలను ప్రసాదించింది అవి ఫస్ట్ వన్ వాక్ స్వతంత్రము భావా ప్రకటన స్వతంత్రము సెకండ్ వన్ శాంతియుతంగా నిరాయుధికంగా సమావేశమయ్యే స్వాతంత్రము థర్డ్ వన్ సంఘాలు యూనియన్లను ఏర్పాటు చేసుకునే స్వాతంత్రము నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే స్వాతంత్రము ఫిఫ్త్ వన్ దేశంలో ఎక్కడైనా నివసించడానికి స్థిరపడడానికి స్వాతంత్రము సిక్స్త్ వన్ ఏదైనా ఇష్టం వచ్చిన వృత్తి వ్యాపారం వర్తకాన్ని నిర్వహించుకునే స్వాతంత్రము ఇవన్నీ కూడా ఆరు స్వతంత్రాలు భారత పౌరుల వైయక్తిక ప్రగతికి ప్రజాస్వామ్య విజయానికి అవసరమని రాజ్యాంగ నిర్మాతలు భావించారు సామాజిక రాజకీయ ఆర్థిక దృక్కోణాలలో భారతీయ సమాజం అభివృద్ధి పంతంలో కొనసాగడానికి ఇవన్నీ స్వతంత్రాలు దోహదపడతాయి ఆ స్వతంత్రాలను అనుభవించే విషయంలో భారత పౌరులపై అవసరమైతే రాజ్యం కొన్ని సహేతిక నిర్బంధాలను విధించవచ్చు భారతదేశ సార్వభౌమ అధికారం సమైక్యత శాంతి భద్రతలు ఇతర దేశాలతో స్నేహ సంబంధాలు నైతిక కోటు ధిక్కారం పరుగు నష్టం వంటివి వాటిలో ఉన్నాయి అలాగే సాధారణ ప్రజల లేదా షెడ్యూల్ తెగల ప్రయోజనాలను పరిరక్షణ కోసము దేశంలో ఎక్కడైనా నివసించడానికి స్థిరపడడానికి స్వాతంత్రము అదే అదేవిధంగా దేశమంతటా స్వేచ్ఛగా సంచరించే స్వతంత్రము ఇవన్నీ కూడా స్వాతంత్రాలపై రాజ్యము కొన్ని సాహితిక ఆంక్షలను ప్రకటించవచ్చు అలాగే వృత్తిపరమైన సాంకేతిక పరమైన అర్హతలను నిర్దేశించడము కొన్ని రకాల వృత్తి వాణిజ్యాలను ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితము చేయడానికి ఇవన్నీ కూడా అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి స్వతంత్రాలపై రాజ్యము కొన్ని పరిమితులను విధించవచ్చు ఇరవయవ అధికరణం వ్యక్తులు నేరాలకు పాల్పడిన సందర్భాలలో శిక్ష విధించే విషయంలో రక్షణలను పేర్కొంది ఆ అధికరణం ప్రకారము అమలులో ఉన్న చట్టాన్ని అతిక్రమించనిదే ఏ ఒక్క వ్యక్తిని దోషిగా పరిగణించకూడదని స్పష్టం చేసింది అపరాధానికి పాల్పడిన వ్యక్తి పట్ల తొందరపాటుతో వ్యవహరించకుండా ఎక్కువ శిక్ష వేయకుండా ఉండడానికి ఆ అధికరణము వీలు కల్పించింది అలాగే ఏ ఒక్క వ్యక్తిని ఒకనొక నేరానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు శిక్షించకూడదు ఏ ఒక్క నిందితుడిని అతడికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని నిర్బంధించకూడదు అయితే ఈ అధికరణం ద్వారా లభించే రక్షణ సివిల్ చట్టాలు ప్రివేటివ్ డీటెన్షన్ నిబంధనలకు మాత్రము వర్తించదు ఇరవై ఒకటవ అధికరణం ఏ ఒక వ్యక్తిని చట్టం పేర్కొన్న పద్ధతి మినహా మరో విధంగా అతడి జీవనానికి వ్యక్తి స్వాతంత్రానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించకూడదని స్పష్టం చేసింది ఇటీవల రెండు వేల రెండులో రాజ్యాంగం ఎనభై ఆరవ సవరణ చట్టం రెండు వేల రెండు అధికరణం ఇరవై ఒకటి ఏ ద్వారా ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య గల బాల బాలికలకు తప్పనిసరిగా ఉచిత నిర్బంధ విద్యను రాజ్యము అందించవలసి ఉంటుందని పేర్కొంది ఆ చట్టం అమలుకు రాష్ట్రపతి ప్రతిభా పాటేల్ రెండు వేల తొమ్మిది తమ ఆమోదాన్ని తెలిపారు తర్వాత ఆ చట్టం రెండు వేల పది ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది దాంతో ప్రపంచంలో నిర్బంధ విద్యను అందించే దేశాలలో భారతదేశము నూట ముప్పై ఐదవ దేశంగా ఖ్యాతి గడించింది చట్టం పేర్కొన్న పద్ధతి అనే భావాన్ని రాజ్యాంగ నిర్మాతలు జపాన్ రాజ్యాంగం నుంచి గ్రహించారు ఇరవై ఒకటవ అధికరణం గురించి అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు విస్తృత అర్థాన్ని పేర్కొంది మేనకా గాంధీ కేసు ఇంద్రజిత్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ మిత్తు వర్సెస్ పంజాబ్ వెల్లూర్ సిటిజన్ వెల్ఫేర్ కేసు ప్రేమ్ శంకర్ శుక్లా కేసు నరేంద్ర కుమార్ కేసు అటో శంకర్ కేసు మొదలైనవి వాటిలో ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పుల సారాంశం ప్రకారము ఇరవై ఒకటవ అధికారణంలో ఆ గౌరవప్రదంగా జీవించే హక్కు ఆ కాలుష్య రహిత వాతావరణ హక్కు ఈ రహస్యాలను ఆరోగ్యాలను కాపాడుకునే హక్కు ఈ ఉచిత న్యాయ సలహా హక్కు ఊ విదేశాలలో పరి పర్యాటించే హక్కు విదేశాలలో పర్యాటించే హక్కు ఊ లాకప్ మరణాలను వ్యతిరేకించే హక్కు ఏ సమాచార హక్కు రాజ్యాంగము ఎనభై ఆరవ సవరణ చట్టము రెండు వేల రెండు ద్వారా రాజ్యాంగంలో ఇరవై ఒకటి ఏ అనే నూతన అధికరణాన్ని చేర్చింది దీని ప్రకారము రాజ్యం ఒక చట్టం ద్వారా ఆరు నుంచి పద్నాలుగు ఏళ్ళ వయసు ఉన్న బాల బాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్యను అందించవలసి ఉంటుంది ఇరవై రెండవ అధికరణం ప్రకారము ఏ ఒక్క వ్యక్తిని కారణం లేకుండా నిర్బంధలోకి నిర్బంధంలోకి తీసుకోకూడదు నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తికి అందుకు కారణాలు తెలుపడంతో పాటు న్యాయ సహాయం పొందడానికి వీలు కల్పించాలి నిర్బంధంలోకి తీసుకున్న ఇరవై నాలుగు గంటలలోగా సమీప న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి ఇరవై నాలుగు గంటలు మించి నిర్బంధంలో ఉంచాలంటే సమీప న్యాయమూర్తి అనుమతి పొందవలసి ఉంటుంది ఇవన్నీ కూడా రక్షణలన్నీ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి శత్రు దేశాల పౌరులకు అవి వర్తించవు ప్రత్యేకంగా ఏర్పాటైన సలహా సంఘం సిఫారసు మేరకు మినహా ఏ సందర్భంలోనైనా ప్రివేటివ్ డీటెన్షన్ డీటెన్షన్ కింద నిర్బంధంలో ఉంచిన వ్యక్తిని మూడు నెలల కంటే ఎక్కువ కాలం పాటు నిర్బంధించకూడదు ఈ అధికరణం ద్వారా వ్యక్తుల జీవితం వ్యక్తిగత స్వేచ్ఛలకు రాజ్యం లేదా రాజ్యాంగం అందించిన రక్షణల విషయంలో వ్యక్తులు ఆ సౌకర్యానికి గురైన సందర్భాలలో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పులకు వెలువరించింది అలాంటి వాటిలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నాటి మేనకా గాంధీ యూనియన్ ఆన్ ఇండియాల మధ్య పాస్పోర్టు కేసు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆసియాడ్ గేమ్స్ కేసు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటి డైరా డూన్ క్యారియింగ్ కేసులు ప్రధానమైనవిగా పేర్కొనవచ్చు